బిగ్ బాస్, షీ టచ్ మై హ్యాండ్. తన ఉద్దేశం వేరేగా ఉంది బిగ్ బాస్. అప్పుడు కూడా టచ్ చేయలేదు, ఇప్పుడు కూడా టచ్ చేయలేదు. ఆశ నువ్వు చాలా సేఫ్ గేమ్ అండ్ పర్సనాలిటీ హైడ్ చేసి గేమ్ ఆడుతావు అనిపిస్తుంది నాకు. నా పర్సనాలిటీని కనబడట్లేదు అంటే నువ్వు అసలు గేమ్ ఆడుతున్నావో లేదో కూడా నాకు తెలియట్లేదు అని. శివ ఈ షోకి ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు, కానీ శివని నేను నామినేట్ చేయాలంటే గేమ్ గురించి నామినేట్ చేస్తా, కానీ శివ నాతో మాట్లాడట్లేదు అని చెప్పి అయితే నేను నామినేట్ చేయను. నా పాయింట్ ఏంటంటే తనకి తన అభిప్రాయం చెప్పుకోవడానికి వేరే వాళ్ళ పేరు అవసరమా? బయట వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు అని ఎక్కడన్నా ఉందా? మరి బిందు నిన్ను అక్కడ పిలిచినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి చెప్పలేకపోయావు? బిందు సారీ బిందు, ఇదే నామినేషన్లోనే నీకు నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇదే నామినేషన్లో నీకు చెప్తున్నాను సారీ బిందు. నువ్వు మాట్లాడే తీరు ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అందులో ఇప్పుడు నేను ఒక దాన్ని. నువ్వే పిలిచి నువ్వే మాట్లాడి మళ్ళీ నాట్ గిల్టీ అని మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావా? మీ ఫాదర్ని చూసాక నా ఫాదర్ అని నాకు ఫీల్ ఎక్కువైంది. నేను వీళ్ళందరితో షేర్ చేస్తున్నా విషయం. మీ ఫ్యామిలీలో నేను వచ్చి ఈ ఫేమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హౌస్ లో అంటే మిత్రా గారు. యు ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ దట్ యు కెన్ టేక్ యువర్ ఓన్ స్టాండ్ విత్ యువర్ ఓన్ వర్డ్. టైటిల్ వినర్ ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారంటే ఆ టైటిల్ వినర్ ఇస్ డూయింగ్ హ్యాష్ టాగ్ డ్రామా.